బ్యాలెన్సింగ్ స్టెప్ బ్యాలెన్సింగ్ స్టార్టింగ్ లో బేసిక్ లో చాలా ఇంపార్టెంట్. అదే టైంలో కింద లెగ్ మీద మనం డ్రాప్ లో బ్యాలెన్సింగ్ ఎలా ఉండాలో చెప్పా. స్టెప్ బ్యాలెన్సింగ్ ఏం చెప్పాను, ఇలా కాల్ తీసుకోవాలి, సేమ్ మెజర్మెంట్ హ్యాండ్ తీసుకోవాలి, ఆపోజిట్ హ్యాండ్ మోర్ పైకి ఎత్తుకెళ్ళాలి, ఇలా ఉంచి బాడీని ఏం చేయాలి, ఇలా కిందకి డ్రాప్ చేయాలి. ఈ కింద లెగ్ మరీ ముడి చేస్తే చేతి మీద రోడ్డు పడిపోయింది, కింద లెగ్ని కొంచెం ఇలా ఉంచాలి. ఇప్పుడు ఈ చేయి లేపుతున్నాం, ఈ కాలు లేపుతున్నాం, మళ్ళీ ఈ చేయి స్ట్రైట్ పెట్టి కింద కాలు మీద ఉంచుతున్నాం. దీన్ని ఏమన్నాం, డ్రాప్లో స్టెప్ బ్యాలెన్సింగ్. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది నా లోడు, ఈ పై లెగ్ మీదకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ డ్రాప్లో బ్యాలెన్సింగ్. ఇప్పుడు స్టాండింగ్లో పై లెగ్ మీదకి లోడు, హ్యాండ్ పైకి వెళ్ళిపోయింది. బాడీ ఎవరైతే స్టాండింగ్ రావట్లేదు అనుకుంటారో వాళ్ళు ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను, ఇప్పుడు ఇప్పుడు స్టాండింగ్ వచ్చిందా బాడీలో, ఇప్పుడు. సో దీనివల్ల మీకు హ్యాండ్ మూమెంట్ వస్తుంది, అదే టైంలో బాడీలో స్టాండింగ్ అండ్ హ్యాండ్ మూమెంట్ రెండు వచ్చేస్తాయి. దీన్ని ఎలా చేయాలంటే, ఒక ఫస్ట్ ఏదైనా ఒకటి చేయండి, లేదా రెండు చేయగలిగితే రెండు మీ స్టామినా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు అది సింపుల్గా చేస్తాను, మీరు 5-5 కౌంట్ చేయండి, అందరూ ఒకేసారి కౌంట్ చేయండి, ఓకేనా. హ్యాండ్ కరెక్ట్గా తీసుకున్నానా, రైట్, మోకాలు కరెక్టేనా, హ్యాండ్ పైకి వెళ్ళిందా, లెగ్ మాత్రం లేపా, ఇప్పుడు ఎలా డ్రాప్లో ఉన్నా, కౌంట్ చేయండి మళ్ళీ. ఇది స్టాండింగ్ మూమెంట్లో పై హ్యాండ్ మీద హ్యాంగ్ అయ్యాను, కింద లెగ్ మీద డ్రాప్ అయ్యాను, మళ్ళీ 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 కిందకి. రైట్, అర్థమైందా. ఇలా రెండు సార్లు చేయగలిగితే ఎవరీ స్టెప్ చేయండి. ఒకవేళ మీరు రెండు స్టెప్పులు ఒకేసారి చేయలేకపోతున్నారు, అంటే స్టాండింగ్ చేయలేకపోతున్నారు, ఓన్లీ డ్రాప్ చేస్తున్నారు, అప్పుడు ఏం చేయొచ్చు, ఓన్లీ డ్రాపే చేయాలి. డ్రాప్ ఎలా చేయాలంటే మళ్ళీ రైట్. మీరు డ్రాప్ చేయాలంటే దిగేటప్పుడు చేస్తే బాగుంటుంది, స్టాండింగ్ చేయాలంటే ఎక్కేటప్పుడు చేస్తే బాగుంటుంది. మీకు ఎక్కడం బాగా రావాలంటే ఏం చేయాలా, స్టాండింగ్ బ్యాలెన్స్ చేయాలా. దిగడం బాగా రావాలంటే మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ క్లియర్ అయిపోతాయి. హ్యాండ్ ఎలా లెగవాలి అనేది సెట్ అయిపోయింది, బాడీ స్టాండింగ్లో ఉంటుందా లేదనేది సెట్ అయిపోయింది, దిగేటప్పుడు ఎలా బాడీ దిగాలో కూడా సెట్ అయిపోయింది. మొత్తానికి ఒకటే ఏందది, సర్వరోగ నివారణి, రైట్. మళ్ళీ ఇంకొకసారి చేస్తాను, ఇప్పుడు నేను ఎక్కుతున్నా, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కాలి. నేను ఎక్కాలి కాబట్టి నేను ఏం చేస్తే బాగుంటుంది, స్టాండింగ్ బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది, ఇది అన్నమాట. ఎక్కేటప్పుడు ఇది అవసరం, దిగేటప్పుడు రైట్, అర్థమైందా. ఎక్కేటప్పుడు ఏం చేశాను, ఏ మోస ఏ మోకాలు, నేను అదే కదమ్మా చెప్పింది, ఇటు చూడు ఇది ఉందా, ఈ డిస్టెన్సు ఇంతకంటే మధ్యలో ఇంత డిస్టెన్సు, ఇంత రాకూడదు, నేను అదే ఫస్ట్ చెప్తుంది. ఈ రెండు టచ్ అయ్యేంతవరకు కరెక్టే, ఇంతవరకు రాకూడదు, ఇంతవరకు వస్తే తక్కువ అయిపోయినట్టు లెక్క. ఏది ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు నీ కాలు ఎంత దింపితే అంత హ్యాండ్ కూడా దింపచ్చు, అది వేరే విషయం. రైట్, ఒకసారి ఏమని నువ్వు చెప్పు, మళ్ళీ నాకు అర్థమయ్యేలా చెప్పు నువ్వు. ఇరుండా ఇదేనా, ఇది నా ఫేస్కి ఎదురుకుందా హ్యాండు, నా మోకాలు మెజర్మెంట్ తీసుకున్నానా, టచ్ అయినాయా, మరి దగ్గర లేవు టచ్ అవుతుంది,
నీ మెజర్మెంట్ టచ్ అయ్యే మెజర్మెంట్ లేదా 4 ఇంచెస్ ఇంతకంటే ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు రైట్ ఇడి చూడు ఇప్పుడు టచ్ అయినా రైట్ మీకు మరి ఇట్ వస్తే కష్టం కదా ఇట్ వస్తే ఇబ్బంది కదా ఇలా వస్తే స్టాండింగ్ ఫ్రీగా ఉంటుంది మరి ఇలా ఎక్కువ దిగింది అనుకో మరి ఇలా ఎక్కువ వచ్చింది అనుకో ఇబ్బంది అది మీకు కొంతమందికి అలా అవుతుంది అంత అవ్వదు రైట్ క్లియర్ అయిందా మీకు ఎక్కేటప్పుడు ఏం చేయాలి స్టాండింగ్ బ్యాలెన్స్ చేయాలి దిగేటప్పుడు ఈ రెండు చేయండి మీకు ఏ డౌట్లు ఉన్నాయో బాడీలో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో మొత్తం క్లియర్ అయిపోతుంది ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఇది కంటిన్యూ చేయండి